ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాకుండా కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టుగా చాలా సందర్భాల్లో చెప్పినాం. మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి గారు అనేక వర్గాల సమస్యల పట్ల వారితో చర్చలు పెట్టి వారు ఏమైనా వినతులు ఇస్తే ఆలోచన చేసి పరిష్కరించాలి. కానీ ఇక్కడ 7.5 సంవత్సరాలుగా సంఘాలకు అపాయింట్మెంట్స్ లేవు, చివరికి ఉద్యోగ సంఘాలకు కూడా అపాయింట్మెంట్స్ లేవు. తెలంగాణ ఉద్యమం జరిగినాడేమో అన్ని సంఘాల సహకారంతో, మరీ ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు సకల జనుల సమ్మెలో ఏ పాత్ర పోషించిందో వారికి తెలుసు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 జోన్ల బదులుగా 7 జోన్లు, 10 జిల్లాల బదులుగా 33 జిల్లాలు, ఆనాడు వాడు జీవో నంబర్ 124 ఇస్తూ 3 సంవత్సరాల కాల పరిమితిలో ఈ ఉద్యోగుల విభజన జరగాలి, స్థానికత ఆధారంగా మాత్రమే జరగాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. కానీ 3 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి గారు కుంభకర్ణుని నిద్రలో ఉండి ఫామ్ హౌస్లో ఉండి ప్రగతి భవన్ ఏమో కాకులు దురని కారడులాగా, చీమలు దురని చిట్టడులాగా ఇనుప కంచెలు వేసుకొని, ఫామ్ హౌస్కేమో 100 ఎకరాల కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని, కరెంటు తీగల రక్షణ కవచం పెట్టుకొని, 100 మంది పోలీసులు పహారా ఉండి స్థానికంగా ఉండే ప్రజల మూమెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ కాలం గడుపుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఉద్యోగుల కోసం ఇవ్వబడ్డ 317 జీవో అవుతుందో అనేక వార్తలు వాళ్ళకి వస్తున్నాయి. వారి పర్సనల్ కలిసి చెప్పే భాగ్యం లేకపోవచ్చు, కానీ వారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో నిత్యం ఏ జిల్లాలలో ఏ ఆఫీసులలో ఏ ఉద్యోగి ఏం మాట్లాడుకుంటున్నాడు, ఏం సఫర్ అవుతుందో అన్ని విషయాలు వారికి నివేదించిన తర్వాతనన్నా కనీసం వాళ్ళతో మాట్లాడి సమస్య రిజాల్వ్ చేయాల్సిన అక్కడ ఉండే, చివరికి భార్యో కాడ, భర్తో కాడ, పిల్లల కాడ, తల్లిదండ్రుల కాడ అని చెప్పి వార్తలు వస్తున్నప్పుడు, ఆ ఆర్డర్ అందుకున్న తర్వాత గుండెపైలు చచ్చిపోతున్న వార్తలు వచ్చిన తర్వాత కనీసం ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని ఇదేదో సీరియస్గా నడుస్తూ ఉందని చెప్పి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడే చక్కని ఉండే. అట్లా మాట్లాడి ఉంటే ప్రతిపక్షాల పాత్రకెళ్ళలేదు, ఏ సంఘాల పాత్రకెళ్ళలేదు, ఏ ఇతర ఉద్యమాలకు ఆస్కారం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక చక్రవర్తిలాగా, ఒక రాజులాగా, నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు, నేను ఎవరి మాట వినాశక్కర్ లేదు, నేను చెప్పిందే వేదం అనే పద్ధతిలో పూట ఇలా వారు ఆర్డర్లు అమలు చేయమని చెప్పండి, వెంటనే జైలు కావాలని చెప్పండి, జైలు కాకపోతే పనిష్మెంట్ ఉండదని చెప్పి ఇలా భయపడేందుకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి. ఈ సమస్య మీద అనేక రోజులుగా ప్రతిపక్ష పార్టీలుగా స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీగా మా అధ్యక్షుడు బండి సంజయ్ గారు కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టే తన కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు లోబడి మాత్రమే ఒకరోజు దీక్ష చేస్తా, ఒకరోజు జాగరణ చేస్తా అని చెప్పి సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి మొదలుపెట్టి పొద్దున 5 గంటల వరకు వారు వారి సొంత ఆఫీసులో కూర్చుంటూ ఉంటే, నిన్న కరీంనగర్ సిపి గారు మరి వారు రాజ్యాంగాన్ని లోడు పనిచేస్తుందా, చట్టాన్ని లోడు పనిచేస్తుందా, తన ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తుందా, ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు లోబడి పనిచేస్తుందా అర్థం కాదు. కానీ అక్కడ ఒక ఇండియా పాకిస్తాన్ బార్డర్లో జరిగినటువంటి శత్రు సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలాగా ఒక పార్లమెంట్ సభ్యుడిని కూడా చూడకుండా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చూడకుండా వాటర్ కెనాళ్లతో దాడులు చేసి వాళ్ళ మీద హింసకు గురి చేసి, గ్యాస్ కట్టర్లు పెట్టి గేట్లను కట్ చేసి, గడ్డ పారలు పెట్టి దర్వాలు పొడి చేసి, 100 మంది కార్యకర్తల మీద లాఠీ దెబ్బలు కొట్టించి, చివరికి ప్రెస్ కవర్ చేసేటువంటి ప్రెస్ మిత్రులను కూడా కొట్టి, వాళ్ళ కెమెరాలు కింద పడేసి, సెల్ ఫోన్లలో బంధించే వాళ్ళని సెల్ ఫోన్స్ కింద కొట్టి భయభ్రాంతులకు గురి చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు పెట్టింది. పోలీసులు పెట్టడమే కాకుండా ఇవాల అవసరం లేనటువంటి సెక్షన్ కూడా పెట్టి ఇవాల కోర్టుకు సబ్మిట్ చేసి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, భారతీయ జనతా పార్టీ కేసులకు పెట్టేటువంటి సెక్షన్లకు లేకపోతే జైలుకో భయపడే ప్రసక్తి లేదు. మీరు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యోగుల వెంట మేము ఉంటాం. ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాలకు మా మద్దతు తప్పకుండా ఉంటుంది. ఇవాళ ఏదో నువ్వు అనుకుంటున్నావు బెంగాల్ లాగా అక్కడి ఫార్ములా అమలు చేస్తే ఇక్కడ కూడా భయప్రాంతం గురయ్యేది అంటున్నావు, కానీ ఇది బెంగాల్ కాదు, ఇది తెలంగాణ గడ్డ. అనేక త్యాగాలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, 40 ఏళ్ళుగా ప్రజల పక్షం నిలబడి కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనో ఎట్లా తిప్పికొట్టానో ఆ శక్తి కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్నిటికీ మిక్కిలి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవాళ ఈ దేశంలో 303 మంది పార్లమెంటు సభ్యులతో ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అనే విషయం మీరు మర్చిపోకు. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 17-18 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయం మరి మర్చిపోకండి. ఇవన్నీ మర్చిపోయి ఇలా పిచ్చి పిచ్చిగా హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఏం మాట్లాడనో తెలియక ఏం చేయనో తోయక ఆగమాగమైపోయి నీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని చెప్పి భయపడి ఇవాళ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ చైతన్యాన్ని మాత్రం వదిలిపెట్టుకోరు. వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం పనంగా పెట్టరు. ఇవాళ తెలంగాణ ఉద్యమం నాడు కానీ అంతకంటే ముందు కానీ ఈ గడ్డ మీద ఏ వర్గాలకు ఆ వర్గాలు సంఘాలు ఉంటాయి, ఆ వర్గాల ప్రయోజనాల కోసం సంఘాలు పోరాటం చేస్తాయి. అట్లనే ఉద్యోగ సంఘాలు కానీ టీచర్ల సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ వాళ్ళ కోసం ఫైట్ చేస్తాయి. కానీ వాళ్ళ కొద్దిమంది నాయకులు మరి ఏం ఆశిస్తున్నారో తెలియదు కానీ ఇలా ఉద్యోగులు ఇంత వేదన అనుభవిస్తున్నప్పుడు కూడా పట్టించుకోకుండా నిమ్మకునేతగా వివరిస్తున్నారని చెప్పి అయితే అంటున్నారు. ఇది మంచిది కాదు. ఇవాళ అన్ని సంఘాలకు కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫామ్ హౌస్లో పడుకున్న ముఖ్యమంత్రి గారికి, ప్రగతి భవన్లో ఇవాళ నీరజ్ చక్రవర్తిలాగా వివరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మీ సమస్యలు నివేదించే ప్రయత్నం చేయండి, పరిష్కరించే ప్రయత్నం చేయండి. భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మేము చివరిగా ఒక ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా నిర్బంధం ద్వారా, కేసుల ద్వారా, అక్రమ అరెస్టుల ద్వారా నీ రాజ్యం నడుస్తాను కూడా అది భ్రమ మాత్రమే. ఇది ఎల్లకాలం జరిగేటువంటి ఆస్కారం లేదు. తెలంగాణ సమాజం గమనిస్తుంది, తెలంగాణ సమాజం తప్పకుండా కన్నెరేస్తుంది. తెలంగాణ సమాజం ఇవాళ నీ ప్రభుత్వాన్ని 2023 వరకే అధికారం ఇచ్చిండ్రు, 2023 వరకు కూడా కొనసాగేటువంటి ఆస్కారం లేదు. తప్పకుండా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నీ ప్రభుత్వాన్ని పాతరేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బేషరతుగా బండి సంజయ్ గారి మీద పెట్టినటువంటి కేసులను కూడా ఎత్తివేయాలని, వారి వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే హింసకు పాల్పడిందో పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతకుముందు మా రఘునందన్ గారు చెప్పినట్టుగా అన్ని ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలు కూడా దీని పట్ల కాంప్లైంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.